నమస్కారం, శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. యద్భావం తద్భవతి. మనం ఏదైతే అనుకుంటామో మన లైఫ్ స్టైల్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఎస్, ఉన్నత స్థితి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి అని అంటే మన ఆలోచనలు బట్టే మన జీవితం కూడా ఉంటుంది. కొంతమంది ఒకచోటే ఆగిపోయి ఉంటారు. సో లాస్ట్ టైం వీడియోలో మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. 353వ మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? అక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, మనకి అసలు ఎలా అఫిర్మేషన్ చేయాలి? అవును, మనకు ఎన్నో కోరికలు ఉన్నాయి. మనం ఏదో రాసుకుంటున్నాం, లేదా మనం వీడియోలు చూస్తున్నాం, లేదంటే కొన్ని వీడియోలు ఏమి చెప్పినా రాసుకుంటున్నాం ఇవన్నీ. కానీ ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, ఒక్కొక్కరి సమస్య ఒక రకంగా ఉంటుంది. అవును, కొందరి విచిత్రంగా ఉంటాయి అవి. మనకి సమస్యలు లేవు అని చెప్పడానికి కూడా ఉండదు. రెండోది ఏంటంటే, వాటికి సమాధానాలు కూడా దొరకవు మనకి. ఎస్, ఆ సమస్యలు ఎట్లుండే చిత్రంగా ఉంటాయి అవి, వాటికి సమాధానాలు కూడా దొరకవు. అసలు దీనికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాదు మనకి. కాబట్టి మీ అఫిర్మేషన్స్ అనేది మీరు ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఒక కోరిక ఉంది, ఎంతకి తీరట్లేదు, ఎన్నో ప్రయత్నాలు చేశాము. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మనం మెడిటేషన్లో చెప్తున్నాము, లేదంటే మొక్కుబడులు అనుకోవచ్చు, ఇంకా దేవుళ్ళు అనుకోవచ్చు. అయితే వాళ్ళ అఫిర్మేషన్స్ ఏ రకంగానే వచ్చు, ఒక ప్రార్థన, ఒక ప్రేయర్, దాని రకం కూడా ప్రేయర్ రకం కూడా వాళ్ళ అఫిర్మేషన్ చెప్పుకోగలుగుతారు. ఏదైనా కానీ ఎన్ని రకాలు చేసినా మనకు కావట్లేదు. ఎందుకు కావట్లేదు? ఇది చాలామందికి డౌట్ ఉంది. ఎలా చేయాలి అఫిర్మేషన్? ఎలా చేస్తే మనకు అది ఖచ్చితంగా మనకు అయ్యే అవకాశం? ముందుగా ఏం చేయాలంటే, మీ పనులన్నీ ముగించేసుకోండి. ఓకే, రాత్రిలో మ్యాక్సిమం మన అఫిర్మేషన్స్ అని ఎప్పుడు చేస్తామంటే రాత్రిలోనే చేస్తాం. రాత్రిలోనే మీ సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుంది కాబట్టి. అంటే ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది, కానీ ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు దానికి ఏం పని ఉండదు, ఎందుకంటే డే టైంలో మొత్తం మీ కాన్షియస్ మైండ్తో సబ్కాన్షియస్ మైండ్ కలిసి ఉంటుంది. అన్ని పనులు దాంతోపాటు చేస్తుంది కాబట్టి బిజీ ఉంటుంది. రాత్రిలో అయితే ఖాళీగా ఉంటుంది, దానికి ఏం పని ఉండదు. కాబట్టి అంత పనులు అయిపోయినాయి, ముంచేసుకున్నారు, పనులన్నీ ముంచేసుకున్నారు, భోంచేశారు, ఇక అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి, సరిగ్గా నిద్ర వస్తుంది మీకు. సరిగ్గా నిద్ర వచ్చే మూమెంట్లో ఏం చేయాలంటే, రిలాక్స్ జారిగిలో పడి కూర్చోండి. ఏదైనా ఒక చైర్లో కానీ అక్కడైనా కానీ మీకు ఎలా వీలు ఉంటాలో ఇలా కూర్చోవాలని ఏం లేదు. మీకు సుఖాసనం అంటా ఉంటే మనకి ఎలా కన్వీన్స్ ఉంటాలో అవి కూర్చోండి. ఓకేనా? కూర్చొని ప్రశాంతంగా మెళ్ళే కళ్ళు మూసుకోండి. ఓకే, ఏం చేయద్దు, జస్ట్ కళ్ళు మూసుకోండి. లేదా కళ్ళు తెరిచైనా సరే అలా ఇట్లా ఊరికే అట్లా రిలాక్స్గా ఉండండి. అంటే ఒక 10 నిమిషాలు హాయిగా రిలాక్స్ కూర్చోండి. ఇంకా మీరు ఏం చేయొద్దు, మొబైల్ తీసి పక్కన పడండి ఫస్ట్. అది చాలా డిస్టర్బ్ చేస్తుంది మనకి. మొబైల్ మన దగ్గర ఉండొద్దు. మనం పడుకునే గంట ముందు మొబైల్ పక్కన పెట్టేసేయండి. ఇది ఫస్ట్ పాటించండి. అంటే మన సబ్జెక్ట్లో నేను చెప్తున్నాను, మనం పడుకునే గంట ముందు మొబైల్ తీసి పక్కన పడే. ఎందుకంటే కేవలం మనతో మనమే మాట్లాడుకుంటాం. ఇంకా అప్పుడు ఎవరితో మాట్లాడడం, ఎవరితో మనకు మాటలు ఉండవు మనకి. కాబట్టి మొబైల్ తీసి పక్కన పడేసినాం, అంత పనులు అయిపోయినాయి, అంత అయిపోయింది, ప్రశాంతం కూర్చున్నాం. ఇక ఆగి జారిగిలో పడి రిలాక్స్ అయ్యి, అంటే బాడీ అంతా రిలాక్స్ అయిపోవాలి. ఎంత వీలైతే అంత రిలాక్స్ అయిపోవాలి. రిలాక్స్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే పని అనుకుంటున్నారో, ఒక పని కావాలి, కావట్లేదు ఇంతకు కూడా, అది ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ ఊహించండి. ఆ పని ఏంటి అసలు, దాన్ని మొత్తం దాని స్వరూపం అంటే దాని మూలం నుంచి ఊహించాలి. మూలం నుంచి అంటే కేవలం ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ కాదు, అది ఎక్కడ మొదలైంది, ఎక్కడెక్కడ ఆటంకాలు అయినాయి, ఎక్కడెక్కడ ఆగింది, అది ఎక్కడెక్కడ ముందుకు పోకపోవడానికి ఏం డిస్టర్బెన్స్ ఉంది, ఏం చేస్తే ఆ డిస్టర్బెన్స్ క్లియర్ అవుతుంది, ఇవన్నీ ఊహించండి జస్ట్. ఓకే, అలా ఊహిస్తూ పడి అంతే, ఒక 5 నిమిషాలు అట్లా ఊహించండి. ఊహించడంలో మీకు కరెక్ట్గా ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారని తెలిసిపోతుంది. అవును, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు ఏం చేస్తారంటే, ఆ పని ఎలా అయితే మీకు కన్వీనియన్స్గా ఉంటుంది, మీకు ఆ పని అయిపోవాలి. పని అయిపోవడం వల్ల మీకు ఏమేమి వస్తుంది లాభం, ఒక ప్రాఫిట్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దాన్ని పదే పదే ఊహించండి. ఓకే, అది ఇలా అవుతుంది అలా అవుతుంది కాదు, మరీ చెప్తున్నాను ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. అదే లేదు, నేను ఇలా చేయాలి అలా, మీరు ఏం డైరెక్షన్ ఇవ్వకండి. అది అయిపోయిన తర్వాత మీరు ఎంత రిలాక్సేషన్ ఉంటారు, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది. ఆ పని కంప్లీట్ అయిపోయింది, సపోజ్ మీకు ఒక డబ్బు వచ్చేది ఉంది, ఒక అమౌంట్ వచ్చేది ఉంది, ఆ అమౌంట్ వస్తే నేను ఇది చేయాలి అది చేయాలి అని మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. అవును, ఓకేనా? అవన్నీ చేసినట్టు ఇప్పుడు ఫీల్ కాండి మీరు. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి, పనులన్నీ ముంచేసుకోవాలి, అందరు పడుకుంటారు, మీరు ప్రశాంతంగా కూర్చోవాలి, చాలా రిలాక్స్ కూర్చోవాలి. అంటే బాడీ మొత్తం రిలాక్స్ అయిపోవాలి, బాడీలో ప్రతి పార్ట్ రిలాక్స్ అయిపోవాలి. హాయిగా ఆ పని ఇంతకుముందు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏముంది, ఎక్కడ మొదలైంది, దాన్ని మొత్తం ఆలోచిస్తూ ఇప్పుడు ఆ పని ముగిసిన తర్వాత మీరు ఎలా హ్యాపీగా ఉండగలుగుతారు దాన్ని చూడండి. అంతే, సరిపోయింది. అలా ఒక 10 రోజులు చేయండి.
ఖచ్చితంగా మీకు పది నుంచి 15 లోపల పని కంప్లీట్ అయిపోతుంది. 10 రోజులు ఉంచారు, ఇంకా 5 రోజుల్లో పని కంప్లీట్ అయిపోతుంది. అంటే దానికి సంబంధించినటువంటి వేవ్స్ అనేది వెళ్ళేసి అవన్నీ క్లియర్ చేస్తాయని చిక్కుముడులు ఉంటే అవన్నీ క్లియర్ చేసేసి మీరు ఎలా అయితే ఊహించారో ఆ యొక్క భావనని అక్కడ మీరు ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్కి ఇస్తారో సరిగ్గా అలాగే జరుగుతుంది. మీకు ఏది కావాలన్నది ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు. చాలా ఈజీ. అఫిర్మేషన్ అంటే ఇంకేదో కూర్చొని పదే పదే అనడం కానీ, లేకపోతే బలవంతంగా అనడం కానీ, గట్టిగా అరవడం కానీ, లేదంటే పదే పదే ఊహించడం కానీ, అదంతా కాదు. ఫస్ట్ మీ మైండ్కి రిలాక్సేషన్ ఇచ్చి ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్కి చెప్తారో దాని పని అది చేసుకుంటుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ వ్యక్తి ఉన్నాడు అనుకోకుండా అతనికి ఒక ఫైల్ మీద సంతకం అవసరం ఉంది. ఎప్పుడు పోయినా సరే అయితే ఆఫీసర్ ఉండడు, లేదంటే ఏదో క్రిటికల్ ప్రాబ్లం వస్తుంది, చిన్న ప్రాబ్లం. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మళ్ళీ ఒక 15 రోజులు 20 రోజులు పడుతుంది. 5-6 నెలల నుంచి ఆయనకి చాలా రిస్క్ అవుతుంది. నా దగ్గరకు వచ్చాడు, ఇదే టెక్నిక్ చెప్పాను శుభ్రంగా, ఏం లేదు ఆయన కూర్చోండి, పని అయిపోతే మీరు ఎంత రిలాక్స్ ఉంటారు, ఏం లేదు అనుకోకుండా ఎవరో వ్యక్తి వచ్చారు తన దగ్గరికి, ఏదో డిస్కషన్లో ఇలా ఇలా జరిగిందని చెప్పాడు, అదేంతసేపు నేను ఉన్నాను కదా అని చెప్పేసి తీసుకెళ్ళాడు, సంతకం చేయించాడు, టకి వన్ పని అయ్యి. విశ్వం ఏం చేస్తుంది అంటే నీకు కావాల్సిన దానికోసం, అందుకే మనం ఎన్నోసార్లు చెప్తాం విశ్వం నీ సేవకుడు కాబట్టి నీకు కావాల్సిన దానికోసం నీ దగ్గరికి దానికి సరిపడా వనరుల్ని పంపిస్తాయి. మనం ఏం చేస్తామంటే దాన్ని ఆలోచించాక అన్నీ నేనే చేయాలి, అన్నీ నేనే చేసుకోవాలని చెప్పేసి రిస్క్ తీసుకొని మనం ప్రయత్నం చేస్తాం. మన ప్రయత్నంలో మనం ఎప్పుడు ఫీల్ అవుతాం, అదే విశ్వం లేదా సబ్ కాన్షియస్ మైండ్ చేసే ప్రయత్నంలో చాలా ఈజీగా పనులు అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మనం రిలాక్సేషన్ ఎందుకు అవుతున్నామంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి పని చెప్పడానికి మనం రిలాక్సేషన్ అవుతాం. అందుకే అక్కడ ఏం చెప్పుకుంటాం, నా సుప్త చేతనాత్మక మనస్సు ద్వారా నేను ఏదైనా సాధించగలను, ఈ ఒక్క వాడు చెప్పండి చెప్పేసి మీరు థింక్ చేయండి. అది మొత్తం సమస్యను థింక్ చేయండి, అలాగే ఎలా అయితే బాగుంటుందని థింక్ చేయండి, సరిపోతుంది, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఎలాంటి పనులైనా టక్ టక్ అయిపోతాయి. ఇంకా దీనికోసం ఎలా అఫిర్మేషన్ చేయాలి గురువుగారు, నేను అది ఇది ఇవన్నీ కన్ఫ్యూజన్ అవుతుంది. చెప్తున్నాను కదా హాయిగా రిలాక్స్ కూర్చోండి, సమస్యను చెప్పండి, ఆ సమస్య ఎలా సాల్వ్ అయితే బాగుంటుంది ఊహించండి, ఫినిష్, ఎలాంటి సమస్యను సాల్వ్ అయిపోతాయి. ఈ విషయంలో చాలామంది చాలా కన్ఫ్యూజ్ ఉందండి, ఇలా చేయాలి అఫర్మేషన్, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదు, ఇంకా నా దగ్గర మళ్ళీ సమస్యల కోసం వస్తారు, అనవసరం టైం వేస్ట్ కదా, మళ్ళీ మళ్ళీ రావడం తిరగడం వద్దు. ఈజీ మెథడ్ ఇది, చాలా ఈజీ. అదే అదే, చాలా ఈజీగా చెప్పారు, ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. చాలా మంచి విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది క్లాసెస్ అడుగుతున్నారండి, క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందంట? మనకి ఇప్పుడు ఫిబ్రవరిలో క్లాసెస్ అండి, మనకి ఫిబ్రవరి 13 బెంగళూరు ఉందండి, అలాగే ఫిబ్రవరి 20 హైదరాబాదు, ఫిబ్రవరి 27 మనకు రాజమండ్రిలో ఉంటుంది, అలాగే మార్చి 6 విజయవాడలో ఉంటుంది, మార్చి 13 తిరుపతిలో ఉంటుంది, మార్చి 27 వైజాగ్లో ఉంటుంది, అలాగే మనము మార్చిలో మనము నెల్లూరు 1 కరీంనగర్ 1 ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది కూడా అడుగుతున్నారు ఈ ఏరియాలో పెట్టాలని, చాలామంది కూడా మాకు రిక్వెస్ట్ పంపించారు కాబట్టి నెల్లూరును కరీంనగర్ కూడా ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా నెల్లూరు కరీంనగర్లో మనం మార్చిలో పెట్టే అవకాశం ఉంటుంది. గ్రేట్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.